నమస్తే అండి ఈరోజు మనము పనసగింజల నుండి మొక్కని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా చేయటం వల్ల మనకి ఏ రకం పనస అయితే నచ్చుతుందో అదే రకం పనస నుంచి విత్తనాన్ని సేకరించి ఆ విత్తనం నుంచి మనము మొక్కని పెంచుకోవచ్చు అనమాట అదే నర్సరీ నుంచి మనం మొక్కను తీసుకొచ్చామనుకోండి అది ఒక్కొక్కసారి కొన్ని చెట్లు పనస తీయగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి సో ఇలా చేయటం వల్ల మనకి కావలసిన రకమైన పనసని మనము ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇదిగోండి మీకు అందరికీ తెలుసు కదా పనస్తనలో ప్రతి ప్రతీ తొనలో గింజ అనేది ఉంటుంది మనం అలా గింజని సేకరించి ఆ గింజ పైన ఒక పల్చని పొర ఉంటుందండి ఆ పల్చని పొరని తీసేయాలి తీసేసి లోపల గింజని మాత్రమే తీసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు మనం నాలుగైదు గింజల్ని సేకరించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విత్తనం మొలక రాకపోవచ్చు ఈ విధానంలో మనము ముందుగా ఒక గ్లాస్ నీళ్ళల్లో మనం సేకరించిన గింజల్ని అందులో వేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఆ గింజ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి నీళ్ళలో వేస్తే అది మెత్తబడి ఆ మొలక అనేది రావటానికి చాలా అనుకూలంగా ఉంటుందండి రోజు నీళ్లు మార్చుకుంటా మనకి రెండు మూడు రోజులకి ఇదిగోండి విత్తనం ఈ విధంగా ఉంటుంది మనకి చక్కగా ఎక్కడి నుంచి అయితే మొక్క అనేది మొదలవుతుందో అక్కడ చూడండి ఓపెన్ అయ్యి మొలక అనేది మొదలవుతుంది అనమాట సో ఇలా చేసుకోవటం వల్ల విత్తనం త్వరగా జర్మినేషన్ అనేది జరుగుతుంది మనం తీసుకునేటప్పుడే లావుగా ఉన్న విత్తనాలు తీసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న వాటిలో రెండైతే మొలక వచ్చినాయి ఇంకోటి రాలేదండి ఇలా తీసుకు మన నీళ్ళల్లోంచి తీసాక మూడు రోజుల తర్వాత మనం ఇలా టిష్యూ పేపర్లోకి పెట్టుకోవాలి టిష్యూ పేపర్లో పెట్టి ఆ టిష్యూ పేపర్ని బాగా తడిపి ఒక జిప్ లాక్ కవర్లో పెట్టుకోవాలండి ఎప్పుడైతే మనకి ఈ టిష్యూ పేపర్ తడి ఆరిపోతుందో దానికి మనము తడి చేసుకోవాలి అలా ఒక వారం నుంచి పది రోజుల తర్వాత మనకి ఈ విధంగా మొలక అనేది వస్తుందండి విత్తనం రకాన్ని బట్టి టైం పట్ అటు ఇటు అవ్వచ్చు బట్ ఇలా వేరైతే ఖచ్చితంగా వస్తుంది మీకు అలా వచ్చిన తర్వాత మనము దాన్ని సాయిల్లోకి పెట్టుకోవాలి ఆ వేరు భాగాన్ని మనకి మట్టికి తగిలేలాగా పెట్టి ఉంచితే మనకి మొలక అనేది పైకి వస్తుంది అనమాట ఇదిగోండి నేను ఇలా విత్తనాల్ని మట్టిలో పెట్టాను పదిహేను రోజుల తర్వాత నాకు ఈ విధంగా మొలక అనేది మొదలయ్యింది ఇలా విత్ విత్తనాలు పెట్టుకున్న కుండిని నేను కంప్లీట్ ఎండలో అయితే పెట్టలేదండి రోజుకి ఒక వన్ అవర్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టాను ఇలా నాకు ఈ విధంగా ఇరవై ఐదు రోజులకి దానికి ఆకులు అనేవి మొదలైనవి మనకి ఎప్పుడైతే ఒక ఫోర్ లీవ్స్ నాలుగు ఆకులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనము ఆ మొక్కని పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట అలా నాలుగు ఆకులు వచ్చి ఈ రెండు ఆకులు కొద్దిగా మొదలవడానికి దాదాపు మీకు నెల రోజులు టైం పడుతుందండి ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్కని మనము పెద్ద కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి